బాహుబలి 2 కోసం 2 సంవత్సరాల నుంచి సినిమా అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సస్పెన్స్ లో ఆడియన్స్ నొదిలేశాడు రాజమౌళి. బాహుబలి 2 నెక్స్ట్ మంత్ రిలీజ్ అవడానికి సిద్ధమవుతోంది. మనం బాహుబలి సినిమాను కొంచెం ఆలోచిస్తే బాహుబలి 2 లో జక్కన్న ఏం చూపించనున్నాడో గెస్ చేయొచ్చు. బాహుబలి 1 సినిమా స్టార్టింగ్ లో శివుడిని తీసుకుని శివగామి రాజ్యం వదిలి పారిపోతుంది. ఈ సీన్ లో రమ్మికృష్ణ గారి డ్రెస్ గుర్తుపెట్టుకోండి. పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా, చితి పేరుస్తున్నా అని దేవసేన కట్టప్పతో చెప్పే సన్నివేశం గుర్తుందా? అంటే బాహుబలి 2 క్లైమాక్స్ లో బల్లాల దేవుడిని మన శివుడు అదే చితిపై దహనం చేస్తాడన్నమాట. నిప్పుల శ్వాసగా సాంగ్ లో శివుడు మాహిష్మతి రాజ్యంకి వెళ్లే దారిలో ఈ కింద సీన్ చూడొచ్చు. ఆ సీన్ లో పక్కన ఒకరి విగ్రహం విరిగిపోయి పడుంటుంది. ఆ విగ్రహం అమరేంద్ర బాహుబలిది అయ్యుండొచ్చు. బాహుబలిలో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవగానే అమరేంద్ర బాహుబలిని శివగామి ఎత్తుకుంటుంది. అప్పుడే అమరేంద్ర బాహుబలి వాళ్ళ తండ్రి మరణించారని వార్త వస్తుంది. అంటే బాహుబలి 2 లో విక్రమదేవుడు, అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి ఈ మూడు తారలను చూపించే ఛాన్స్ ఉంది. మొదటగా చెప్పినట్టు స్టార్టింగ్ సీన్ లో శివగామి డ్రెస్ గుర్తుంది కదా. శివుడిని కాపాడాలని శివగామి రాజ్యం నుండి పారిపోతుంది. శివుడిని తీసుకుని పారిపోయే ముందు ఈ సీన్ లో తన ముందు అమరేంద్ర బాహుబలి మృతదేహం ఉండి ఉండొచ్చు. శివుడి కాలు తన తల మీద పెట్టుకుంటాడు కట్టప్ప. అదే సమయంలో తన ఒంటిపై మొత్తం రక్తపు మరకలుంటాయి. బహుశా యుద్ధం తర్వాత సన్నివేశం ఇదే అనుకుంటా. అమరేంద్ర బాహుబలిని చంపిన తర్వాత దేవసేన, శివుడు కూడా ప్రమాదంలో ఉన్నారని తెలిసి దేవసేనను బందీ కాకుండా కాపాడాలా లేక శివుడును కాపాడాలా అని ఆలోచించి శివగామిని శివుడితో రాజ్యం నుండి తప్పించాలని నిర్ణయం తీసుకుంటాడు. అదే చివరిసారిగా కట్టప్ప శివుడిని చూసేది. బాహుబలిని కట్టప్ప చంపిన సీన్ లో పక్కన కొన్ని మృతదేహాలున్నాయి. అవి కాలకేయులవి. కాలకేయ రాజులు మొత్తం ముగ్గురు సోదరులు. ప్రభాకర్ చనిపోయిన తర్వాత మిగిలిన ఇద్దరు సోదరులు మాహిష్మతిపై యుద్ధానికి వస్తారు. అదే యుద్ధంలో బాహుబలిని కట్టప్ప చంపేస్తాడనమాట. యుద్ధం జరిగిన తర్వాత కుంతల రాజ్యం వైపు బాహుబలి, బల్లాల దేవుడు వెళ్తారు. అక్కడ రాకుమారి దేవసేనపై ఇద్దరు మనసుపడతారు. కానీ దేవసేన బాహుబలిని పెళ్లి చేసుకుంటుంది. బాహుబలి రాజుగా పట్టాభిషిక్తుడవుతాడని శివగామి ప్రకటిస్తుంది. కానీ ఈ సీన్ లో చూస్తే సింహాసనంపై బల్లాల దేవుడు ఉంటాడు. అదే సీన్ లో బాహుబలి కూడా కనిపిస్తాడు. అంటే రాజు బల్లాల దేవుడై ఉండొచ్చు. ఈ పోస్టర్ లో శివుడి చేతిలో సంకెళ్లుంటాయి. ఇది క్లైమాక్స్ ఫైట్ లో వచ్చేదనుకోవచ్చు. దేవసేనను బంధించిన సంకెళ్లను ఆయుధంగా ఉపయోగించి బల్లాల దేవుడిని శివుడు చంపుతాడనుకోవచ్చు.